ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంఐ మొబైల్ వాడే వాళ్ళు టీవీకి సెల్కి మధ్యలో రిమోట్ ఆపరేటింగ్ అనేది వాడుతూ ఉంటారు. సో వేరే వాళ్ళకి ఈ సిస్టమ్ ఫెసిలిటీ అవైలబిలిటీలో ఉండదు. వాళ్ళు కూడా టీవీ రిమోట్ కానీ డివిడి రిమోట్ కానీ ఏసీ రిమోట్ కానీ ఎలా వాడుకోవాలనే దాని గురించి ఈ వీడియో ఉంటుంది. సో చూస్తూనే ఉండండి. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఇప్పుడు మనం టీవీ రిమోట్ వాడాలంటే మన మొబైల్ కి ఒక సెన్సార్ అనేది ఉండాలి. మాక్సిమం ఇప్పుడు ఎంఐ ఫోన్స్ లో మాత్రమే ఆ సెన్సార్ వాడుతున్నారు, మిగిలిన వాళ్ళందరూ స్కిప్ చేస్తున్నారు. ఐఆర్ సెన్సార్ అని చెప్పేసి ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ అంటారు దీన్నే, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ దీని పేరు. ఇది ఉంటే మనం టీవీని మన సెల్ తో కంట్రోల్ చేసుకోవచ్చు, రిమోట్ కంట్రోల్ లాగా ఏసీని వాడుకోవచ్చు. మనకు మన దగ్గర ఉన్న రిమోట్ కంట్రోలర్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన మొబైల్ తో కంట్రోల్ చేసుకోవచ్చు. అది లేకున్నా కూడా ఇవన్నీ కంట్రోల్ చేయడం మనకి పాసిబుల్ అవుతుందా మొబైల్ తోటి? కాదా. పాసిబుల్ అయితే ఎలా పాసిబుల్ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియో మనం చేసుకుంటున్నాం. దానికోసం మెయిన్ గా ఏం చేయాలంటే మొబైల్లో మనకు ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి, రిమోట్ కంట్రోల్ యాప్. జేజా అనే ఒక యాప్ ఉంటుంది, యాప్ మీకు చూపిస్తాను ఇప్పుడు. దాని గురించి డీటెయిల్ చెప్పిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్ గా. ఆ యాప్ వాడి మనం టీవీని గానీ ఏసీని గానీ డివిడీస్ గానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో, అవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు ఐఆర్ బ్లాస్టర్ లేదు కదా, మరి ఎలా వాడుకోవాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఐఆర్ బ్లాస్టర్ లేకుండా కూడా మనకి ఆన్లైన్ లో ఐఆర్ బ్లాస్టర్ మోడెమ్స్ దొరుకుతాయి చిన్నవి. అవి హెడ్సెట్ పిన్ కి కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది కదా, దానికి కనెక్ట్ చేసుకునేలాగా వస్తుంది అది. దాంట్లో ఐఆర్ బ్లాస్టర్ సెన్సార్స్ ఫిక్స్ చేసి దాన్ని సేల్ చేస్తున్నారు. దానికి 200-300 ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే ఏముండదు. అవి వాడి మనం వాడుకోవచ్చు టీవీకి రిమోట్ లాగా సెల్ ని. సో అది ఎలా చేయాలో ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాం. చూసుకున్నట్లయితే నేను చేసి చూపిస్తాను. మీరు మన వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మన ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దీనికోసం మనం ఏం చేయాలంటే వెబ్సైట్ లో మనకి ఐఆర్ బ్లాస్టర్ లేదు కాబట్టి ఐఆర్ సెన్సార్ అనేది ఒకటి తీసుకోవాలి. ఐఆర్ సెన్సార్ తీసుకుంటేనే ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ అని చెప్పేసి దొరుకుతుంది, దాన్ని మనం తీసుకోవాలి. ఇక మీరు చూసుకున్నట్లయితే ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ చాలా తక్కువ రేటే ఉన్నాయి, 60, 290, 300 అలానే ఉంటాయి. మనకి ఎక్కువ రేట్ అయితే ఏముండవు. దీన్ని మనం పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని పర్చేజ్ చేసుకుంటే మన మొబైల్కి కనెక్ట్ చేసుకున్నట్లయితే మనం టీవీని కానీ దేన్నైనా కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా ఉంటాయి మనకి సెన్సార్స్ అనేవి మాడ్యూల్స్, చాలా చిన్నగా ఉంటాయి, మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు, చాలా తక్కువ రేటే ఉంటాయి. అమెజాన్లో కూడా మనకి దొరుకుతాయి ఇవి. మన యాప్లో కూడా వాడుతుంటే అది అమెజాన్ సైట్లోకి తీసుకెళ్తుంది, అక్కడ కూడా నేను చూపిస్తాను. ఇది ఇలా పిన్ ఉంటుంది మనకి, దీన్ని మనం మొబైల్కి కనెక్ట్ చేసుకుంటే టీవీ రిమోట్ అయితే వాడుకోవచ్చు. ఇలా కనెక్ట్ చేసుకోవాలి మనం, ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇలా పైన కనెక్ట్ చేసుకున్నట్లయితే టీవీ రిమోట్గా వాడుకోవచ్చు, ఏసీ రిమోట్గా వాడుకోవచ్చు. ఐఫోన్కి కూడా ఇది వర్క్ చేస్తుంది. దీని కాస్ట్ ఎంత ఉందంటే 190 rupees ఉంది, అంతే, ఎక్కువ కూడా లేదు. సో ప్రాసెస్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ప్లేస్టోర్లోకి వెళ్ళండి ఫస్ట్ మీరు. ఫ్రెండ్స్, ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు జాజా రిమోట్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, యూనివర్సల్ టీవీ రిమోట్ అని జాజా రిమోట్ అని ఉంటుంది. దీనికి రేటింగ్ చూసుకున్నట్లయితే మీకు రేటింగ్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది, 4 వరకు ఉంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓపెన్ చేశాను, ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దీన్ని మీరు స్కిప్ చేసేయండి. మనకి ఇక్కడ చూపిస్తుంది కనెక్షన్ డీటెయిల్స్, ఎలా కనెక్షన్ చేసుకోవాలని చెప్పేసి మాడ్యూల్. నెక్స్ట్ మనం ఓపెన్ చేస్తే గోనో క్లిక్ చేయండి. గోనో క్లిక్ చేస్తే పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయండి. మీరు పర్మిషన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ దీంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి మీకు. మీరు టీవీ కనెక్ట్ చేస్తారా, ఏసీ కనెక్ట్ చేస్తారా, లేకపోతే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ చూసుకోండి మీరే. డివిడి, ఎయిర్ క్లీనర్, వాటర్ హీటర్ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఈ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఉన్న దేనికైనా మనం వాడుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను టీవీ కనెక్ట్ చేస్తున్నాను, టీవీ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు టీవీ బ్రాండ్స్ అడుగుతుంది, బ్రాండ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ నేను ఎల్జీ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నాను.
సెలెక్ట్ చేసుకున్నాక మనకి రిమోట్ కంట్రోల్ దీనికి ఐఆర్ బ్లాస్టర్ లేదు కాబట్టి అది సర్చింగ్ అవుతుంది నాట్ ఫౌండ్ ఐఆర్ అని చెప్పేసి పైన మనకి చూపించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మనకి డీటెయిల్స్లోకి వెళ్తే ఇది ఆ ఐటెం కొనడానికి ఆన్లైన్లోకి తీసుకెళ్తుంది సో ఇక్కడ మనకి లోడ్ అయింది ఎల్జీ టీవీ ఒక మోడల్ అయితే సెలెక్ట్ అయింది సెలెక్ట్ అయ్యాక నాట్ ఫౌండ్ ఐఆర్ డ్రైవర్ అని చెప్పేసి వచ్చింది ఐఆర్ మనం సెట్ చేసుకున్నట్లయితే మనకి స్క్రీన్ ఇలా వస్తుంది దీన్ని ఉపయోగించుకొని మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ఛానల్స్ కూడా అప్గ్రేడ్ డౌన్గ్రేడ్ చేసుకోవచ్చు అలాగే రిమోట్లో ఉండే ప్రతి ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు ఇంకా కొత్త ఫీచర్స్ ఏమైనా కావాలంటే అలా కూడా ఉంటాయి మనం మార్కెటింగ్లోకి వెళ్ళినట్లయితే ఈ ఐఆర్ బ్లాస్టర్కి సంబంధించినవన్నీ మనం తీసుకోవడానికి అయితే అమెజాన్ సైట్లోకి కానీ ఫ్లిప్కార్ట్ సైట్లోకి కానీ తీసుకెళ్తూ ఉంటుంది దాని చదివి రీడైరెక్ట్ అవుతుంది సో ఈ యాప్ యూజ్ చేసి ఇలా మనం ఆ చిన్న మోడెమ్ యూజ్ చేసి ఐఆర్ బ్లాస్టర్ లేకుండా కూడా మనం టీవీ రిమోట్ అయితే వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి ఇది తప్పకుండా ఇన్ఫర్మేటివ్ వీడియోనే అలాగే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి దీనివల్ల మన ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా వస్తాయి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీకే మెయిల్ నోటిఫికేషన్ లాగా వస్తుంది దీని మహేష్ యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నౌ బాయ్ బాయ్.